వైబ్రేషన్స్ న్యూమరాలజీ, మనిషి జీవితంపై వైబ్రేషన్స్ ఎలా పనిచేస్తాయి, ఎడ్యుకేషన్ పై డేట్ ఆఫ్ బర్త్ ప్రభావం ఎలా ఉంటుంది, జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పుట్టిన తేదీకి సంబంధం ఉందా, ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం దేశ విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు. 25 సంవత్సరాలకు పైగా ఈ శాస్త్రంలో సుదీర్ఘ అనుభవం. ప్రముఖ వైబ్రేషన్స్ న్యూమరాలజిస్ట్ శ్రీమతి ఐబి సాహు గారు అందిస్తున్న కార్యక్రమం వైబ్రేషన్స్ న్యూమరాలజీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు వైబ్రేషన్ న్యూమరాలజీలో అపార అనుభవం ఉన్న ఐబి సాహు గారు. నమస్తే సాహు గారు. నమస్కారం. ఈరోజు మనం పి అనే అక్షరం గురించి తెలుసుకుందామండి. పి అనే అక్షరం ఎవరికి ఉంటే మంచిది, పేరులో ఎక్కడ ఉండాలి? పిలో 2 లక్షణాలు ఉన్నాయి. అత్యధికమైనటువంటి ధనస్థాయి, అత్యధిక స్థాయిలో ఉన్నటువంటి రుణస్థాయి. ఓ, పి ఉన్నవాడు స్టార్టింగ్ లెటరు, ఇనీషియల్ కాదండి నేను చెప్పి, స్టార్టింగ్ పి తోటి స్టార్ట్ అయిన వాళ్ళు ఐదర్ మేల్ ఆర్ ఫిమేల్ ధనాన్ని సంపాదించగలరు, అప్పుల్ని ఈజీగా చేసేయగలరు. ఓ, రెండో ఉన్నాయండి. ఒకవేళ ఈ పిని కనుక సరైన స్థాయిలో మనం కంట్రోల్ చేసుకోలేకపోతే, పద్మ అని ఉందండి, మీరు ఎక్కడికి మారుస్తారు పద్మని? పీని తీయలేరు కదా. తీలే. సో పద్మ కష్టం పడుతుంది, సింపుల్. కానీ పీ పక్కన ఎప్పుడైతే ఏ వచ్చిందో, దాని తర్వాత డి వచ్చిందో, దాని తర్వాత ఎం వచ్చిందో, ఆ తర్వాత ఏ కంట్రోల్ అయిందో, ఇక్కడ పీ పడుతుంది. అంటే ఇంగ్లీష్ భాషలో పీ అనేది మనము తెలుగులో పివరే రామరసం తెలిసే ఉంటుంది. అవును. ఎంత ఫేమస్ అండి. అవును, తెలిసిన విషయమే. పి ఎక్కడ మారలే, కానీ ఇక్కడ పి మీకు పా అయింది. ఓకే, మారిందా లేదా? ఖచ్చితంగా. ఇక్కడ ధనం రావచ్చు, ధనం పోవచ్చు. లేనిపోని ప్లాన్స్ అన్నీ వేసి ఏదో ఒక సహాయం చేద్దాము, ఏదో ఒక లెవెల్కి తీసుకువెళ్దాము అనుకుంటూ తప్పులు చేయటం పి అక్షరం సహజ లక్షణం. అందుకని పి ఎక్కడ ఉండాలి. ఈ పి అక్షరం కొంత ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతుందండి. అంటే వివాహం అయినప్పుడు పరిస్థితులు అనుకూలించకపోతే సరైన సమయంలో ఒక నిర్ణయాన్ని తీసుకుని ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతుంది. అంటే అట్లీస్ట్ నా జీవితం బాగుంటుంది కదా, ఎందుకండి ఇబ్బందులు పడాలి అనే తెగువని ధైర్యాన్ని ఈరోజు అమ్మాయిలకి ఇస్తుంది అంటే ఆ లెటర్ పి. అంటే ఎక్కడో చోట పి ఉంటుంది. ఓకే, ఇనీషియల్లో ఉండొచ్చు, స్టార్టింగ్లో ఉండొచ్చు, మధ్యలో ఉండొచ్చు, చివరైతే ఉండదండి. కాకపోతే ఈ స్థాయి నాది, ఈ లెవెల్ నాది అని చెప్పగలిగే అక్షరం ఏదన్నా ఉందంటే అది పి. సో పి స్టార్టింగ్లో వచ్చినప్పుడు, ఇనీషియల్లో వచ్చినప్పుడు కొంత జాగ్రత్త తీసుకుని నెగిటివ్ స్థాయిని కనుక కంట్రోల్ చేసుకోగలిగితే పి అక్షరం మనకి అద్భుతాలు ఇస్తుంది. ఆ జాగ్రత్త అనేది ఏదన్నా చిన్నది ఏమన్నా చెప్పగలుగుతారా? ఒకటండి, ఇనీషియల్లో పి ఉంటే నేను చివరికి మార్చేస్తాను. చివరిలో పి సైలెంట్ అవుతుంది. ఓకే, సపోజ్ ఇనీషియల్ పితో స్టార్ట్ అయిందనుకోండి, పేరు కూడా పద్మతో స్టార్ట్ అయిందనుకోండి, 2 పీలు అండి, ఇంకా మామూలుగా ఉండదు అది. అందుకని ఒక పీని మేము చివరికి మార్చేస్తాం. మార్చేయటం వల్ల బ్యాలెన్స్ చేయడానికి జరుగుతుంది. ఓకే, సో అలాగే పి పక్కన ఓ అనేటటువంటిది లెటర్ వేయగలిగితే అప్పుడు కూడా పి కంట్రోల్ అవుతుంది. పి పక్కన యు అనే లెటర్ వేస్తే పి లక్షణాలు పోతాయి. ఇలా మనం చేయొచ్చండి. ఇది పి అక్షరం తాలూకు శక్తి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సాహు గారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.